Myself Sarasija, welcome to my 3 news munduga headlines. Videshi paryatanaku bayalderina mantri Gangula Brindam send off ichina BRS shrenilu. ఆర్భాటాలపై ఉన్న శ్రద్ధ పేదల సంక్షేమంపై లేదు. మంత్రి గంగులపై కోమటి రెడ్డి ఫైర్. వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి అభివృద్ధి పనులు ప్రారంభించిన మేయర్. పశుమిత్రల ధర్నా కనీస వేతనం చెల్లించాలని డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై స్టడీ చేసేందుకు మంత్రి గంగుల కమలాకర్ బృందం విదేశీ పర్యటనకు బయలుదేరింది. వీరికి గురువారం రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్టులో బీఆర్ఎస్ నాయకులు బొకేలు అందజేసి సెండ్ ఆఫ్ ఇచ్చారు. మంత్రి గంగులతో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర సాంస్కృతిక రథసారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్తో పాటు తదితరులు ఉన్నారు. వీరి పర్యటన జూలై 7 వరకు కొనసాగనుందని అధికారులు వెల్లడించారు. హంగులు ఆర్భాటాలు విదేశీ పర్యటనలపై మంత్రి గంగుల కమలాకర్ కు ఉన్న శ్రద్ధ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో లేదన్నారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంపై మంత్రిపై పలు ఆరోపణలు చేశారు కోమటిరెడ్డి. మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణంలో బీఆర్ఎస్ నాయకులు మట్టి మాఫియాకు పాల్పడుతున్నారన్నారు. కరీంనగర్లోని సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ పై పలు విమర్శలు చేశారు. గతంలో గుజరాత్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ పనులను అధ్యయనం చేయడానికి లక్షల రూపాయలు వెచ్చించిన మానేరు రివర్ ఫ్రంట్ పనుల్లో పురోగతిని సాధించలేకపోయారన్నారు. లేజర్ షోలు, క్రాకర్ షోలు, లైటింగ్ ట్రూప్స్, విదేశీ పర్యటనలకు కోట్లల్లో డబ్బులు సమకూరుస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి చింతకుంటలో నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి నిధులు కేటాయించడంలో అలసత్వం ఎందుకని ప్రశ్నించారు. మానేరు రివర్ ఫ్రంట్ పనుల్లో గత కొంతకాలంగా అక్రమ మట్టి రవాణా జరుగుతున్నా పట్టించుకోని మంత్రి అద్భుతాలు సృష్టిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. ఈ మీడియా సమావేశంలో శ్రావణ్ నాయక్, గుండాటి శ్రీనివాసరెడ్డి, కుర్ర పోచయ్య, బాలభద్రి శంకర్, ఎండి చాంద్, పోరన్ల రమేష్, ముక్కా భాస్కర్ పాల్గొన్నారు. మేము అద్భుతాలు సృష్టిస్తాం, బ్రహ్మాండం అద్భుతం చేయడానికి సింగపూర్, సౌత్ కొరియా, ఒసాటో పోతా ఉన్నాం, కరీంనగర్ను అద్భుతంగా తీర్చిదిద్దడానికి పోతున్నాం అని చెప్పి నేను ప్రజలను మరొకసారి మభ్యపెట్టే కార్యక్రమం చేపట్టి మేము ఒకటే అడుగుతున్నాం. గతంలో గుజరాత్లోని సబర్మతి రివర్ ఫ్రంట్కు ఇక్కడ ఉన్నటువంటి టీంలంతా కూడా వేసుకొని పోయిండు లక్షలు ఖర్చు పెట్టి. సబర్మతి కంటే బ్రహ్మాండంగా చేస్తాం, అద్భుతం చేస్తాం అని చెప్పి ఆ రోజు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జలసాలు చేసి వస్తే మానేరు రివర్ ఫ్రంట్ మొట్టమొదటి చెక్ డ్యాములు కడితే అవి వరద నీటి కొట్టుకపోయినాయి, రెండు గేట్లు తీస్తే కొట్టుకుపోయినటువంటి దిక్కుమాలిన దాని మీద ఇంతవరకు ఆ చెక్ డ్యాములు కొట్టుకుపోయిన నష్టం ఎంత,
దానికి ఆ నష్టపరిహారం ఎవరు భరించిండు అనేది ఇంతవరకు దాని మీద స్పష్టత ఇయ్యలేదు. మేము 10 సార్లు అడిగినాం. ప్రజల సొమ్ము ఈ విధంగా కొట్టుకుపోతా ఉంటే, నష్టం జరుగుతూ ఉంటే దాని మీద స్పందించినటువంటి మంత్రి ఆయన. ఇదే రివర్ ఫ్రంట్ సంబంధించి చెప్తా ఉన్నాం. ఇవాళ రివర్ ఫ్రంట్ పేరు మీద మానేరు డ్యాంలో మట్టి మాఫియా నడుస్తూ ఉంది. గత 2 నెలల నుంచి మానేరు డ్యామ్ రిపేర్ల పేరు మీద నీళ్లు నింపకుండా 2 నెలల నుంచి విచ్చలవిడిగా క్రొక్లైన్లు జేసీబులు పెట్టి మట్టి తీసి అమ్ముకుంటా ఉన్నారు. ఈయనకు సంబంధించినటువంటి మట్టి మాఫియా సంబంధించినటువంటి రోజు కొన్ని లక్షల రూపాయల మట్టి. అదేవిధంగా ఆ సబ్స్టేషన్ పక్క పద్మనగర్ బైపాస్ రోడ్డుకు సంబంధించి ఒక 3 ఎకరాల భూమిని మరి ఎవరు కబ్జా చేస్తారు దాని మీద కూడా స్పష్టత రావాలి. దానిలో ఈ మట్టి మాఫియా తీసుకొచ్చి మట్టి పోస్తూ ఉన్నారు. ఇప్పుడు దాన్ని లెవెల్ చేసారు. అక్కడ కూడా వీళ్ళ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఈ మానేరు రివర్ ఫ్రంట్ కానీ మానేరు డ్యామ్ను కానీ వీళ్ళ సొంత అవసరాలకు, కబ్జాలకు, కమిషన్లకు ఇవాళ ఈ అభివృద్ధి పేరు మీద పైసలు దండుకుని ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజలకు అన్నీ తెలుసు అని చెప్పి చెప్తా ఉన్నాం. మంచినీటి సరఫరాకు ప్రాధాన్యత ఇచ్చి ప్రజలకు ప్రతిరోజు మంచినీరు సరఫరా చేయడం జరుగుతుందని మేయర్ యాదగిరి సునీల్రావు అన్నారు. కరీంనగర్ అభివృద్ధిలో భాగంగా నగర మేయర్ యాదగిరి సునీల్రావు 6వ డివిజన్లో పర్యటించారు. పాత బజార్ ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ కోల మాలతి సంపత్తో కలిసి స్థానిక హనుమాన్ దేవాలయంలో మేయర్ ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం దాతలు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదానాన్ని ప్రారంభించారు. కరీంనగర్ పట్టణంలోని 6వ డివిజన్లో పర్యటించారు నగర మేయర్ యాదగిరి సునీల్రావు. నగర అభివృద్ధిలో భాగంగా నగరపాలక సంస్థకు చెందిన 12 లక్షల నిధులతో నూతన మంచినీటి పైప్లైన్ పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. పైప్లైన్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్తో పాటు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్రావు మాట్లాడుతూ 6వ డివిజన్లోని సమస్యల పరిష్కారంపై ప్రత్యేక చర్యలు చేపట్టామని, ప్రధానంగా మంచినీటి సరఫరాలో ప్రెషర్ తక్కువగా ఉన్న నేపథ్యంలో నూతన మంచినీటి పైప్లైన్ వేసేందుకు 12 లక్షల నిధులు కేటాయించి పనులను ప్రారంభించామన్నారు. ఈ ప్రాంతం కూడా హౌసింగ్ బోర్డు రిజర్వాయర్ పరిధిలో ఉంది కాబట్టి భవిష్యత్తులో 24 గంటల మంచినీరు సరఫరా అవుతుందన్నారు. దేశంలోనే కరీంనగర్ నగరపాలక సంస్థ రాబోయే రోజుల్లో 24 గంటల మంచినీటి సరఫరా చేసే మొట్టమొదటి నగరం కాబోతుందని తెలిపారు. భవిష్యత్తులో మంచినీటి సరఫరా విషయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే 6వ డివిజన్ పరిధిలో చాలా సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. కాపువాడ బైపాస్ రోడ్డును స్మార్ట్ రోడ్డుగా మార్చడంతో పాటు మారుతీనగర్ చౌరస్తా నుండి శివాలయం వరకు సీసీ రోడ్డు వేయడం, చిన్న చిన్న అంతర్గత రోడ్లను కూడా వేశామన్నారు. పాత బజార్ హనుమాన్ టెంపుల్ ప్రాంతం చాలా ప్రసిద్ధమైన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో శివాలయం నుండి శిశుమందిర్ మీదుగా మారుతీనగర్ చౌరస్తా వరకు కూడా చక్కటి రోడ్డు నిర్మాణం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆకుల పద్మా ప్రకాష్, వంగల శ్రీదేవి పవన్, ఏసీ నాగమల్లేశ్వరరావు, ఈఈ మహేందర్, డిఈ మసూద్ అలీ, ఏఈ వాణి, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. ఈ వాటర్ సప్లైకి ప్రాధాన్యత ఇచ్చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ప్రతిరోజు మంచినీరు సరఫరాలో ఎక్కడ ఇబ్బంది లేకుండా మంచినీరు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కొన్ని కొన్ని చోట్ల పాత నగరంలో, కరీంనగర్లో ఉన్నటువంటి పాత నగరంలో, పాత వార్డులలో 3 ఇంచుల లైన్లు, 4 ఇంచుల లైన్లు ఉండడం వల్ల కొంత ప్రెషర్స్లో ఇబ్బంది పడుతూ ఉంది. కాబట్టి అక్కడక్కడ ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ 6 ఇంచులు కానీ 8 ఇంచులు కానీ పైప్ లైన్ కింద మార్చుకొని భవిష్యత్ 20 సంవత్సరాల వరకు కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో మరి మంచినీటి విషయంలో అన్ని రకాలు కూడా ఇబ్బంది లేకుండా తీసుకునే కార్యక్రమం నగరపాలక సంస్థ చెప్పడం జరుగుతుంది. పైప్ లైన్లు వేసిన తర్వాత వెంటనే ఎక్కడైనా కూడా చిన్న చిన్న లైన్ గల్లీలలో మరి ఓపెన్ డ్రైనేజ్ నెట్వర్క్ లేకుండా ఉండే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. SWG పైప్ లైన్ చేయడం కానీ పూర్తిగా మరి వాతావరణం పరిశుభ్రంగా ఉండే విధంగా పూర్తి వాల్ టు వాల్ సీసీ రోడ్ వేసుకున్నట్టయితే మరి ప్రజలకు కూడా ఇక్కడ ఇబ్బంది ఉండదు. చిన్నపిల్లలు కానీ ఆడుకునేటప్పుడు చిన్న చిన్న డ్రైన్లలో పడడం కానీ, ఎందుకంటే ఇరుకు సందులు కాబట్టి మరి ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ కూడా పోయినటువంటి పరిస్థితి కాబట్టి ఆ సమస్యలు ఉండదని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో చాలా వరకు సమస్యలు పరిష్కరించడం, కాపాడ మెయిన్ బైపాస్ రోడ్ వేయడం జరిగింది. మారుతీనగర్ చౌరస్తా నుంచి శివాలయం వరకు కూడా కంప్లీట్గా రోడ్ వేస్తూ ఉన్నాం. ఇప్పుడు మిగతా ఈ చిన్న చిన్న గల్లీలు ఏవైతే వాటిని కూడా 2-3 మాసాల్లో కంప్లీట్ చేసుకొని మరి పాత నగరంతో పాటు శివారు ప్రాంతాలు, విలీన గ్రామాల్లో కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా తీసుకునే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికీ కార్పొరేటర్ గారు చాలా సమస్యలు మరి వాటర్ సప్లైకి సంబంధించి కావచ్చు, మరి పవర్ సప్లైకి సంబంధించి కూడా చిన్న చిన్న సందీలు ఉన్నాయి. దీనిలో ఓపెన్గా వైర్లు ఉండడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని కూడా కొంచెం పరిష్కరించాలని వాళ్ళు దృష్టి తీసుకొచ్చినారు. కాబట్టి తప్పకుండా కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సహకారంతో ఆ సమస్య కూడా పరిష్కరించడం జరుగుతుంది. ముఖ్యంగా పాత బజార్ హనుమాన్ టెంపుల్ అంటే చాలా ప్రసిద్ధమైనది కాబట్టి ఈ ప్రాంతంలో మరి ఇప్పుడు శివాలయం ముందు నుంచి మొదలుకొని శిశు మందిర్ వరకు కానీ, శివాలయం నుంచి మొదలుకొని మారుతీనగర్ చౌరస్తా వరకు కానీ, మిగతా ప్రాంతాలు కూడా వెంకటసాయి థియేటర్ వరకు ఇప్పటికే హౌసింగ్ బోర్డు కాలనీకి పోయే రోడ్డు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. వెంకటసాయి థియేటర్ నుంచి పాత బజార్ హనుమాన్ టెంపుల్. కరీంనగర్ నగరపాలక సంస్థలో మున్సిపల్ కార్మికుడిగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఆడే దుర్గయ్యను ఘనంగా సన్మానించారు.
రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మున్సిపల్లో దుర్గయ్య చేసిన సేవలు వెలకట్టలేనివని అన్నారు. శేష జీవితం సుఖ సంతోషాలతో గడిపేలా చూడాలని దుర్గయ్య కుటుంబ సభ్యులకు సూచించారు. సన్మాన కార్యక్రమం అనంతరం మున్సిపల్ కార్మికులు నాయకులకు భోజన కార్యక్రమం ఏర్పాటు చేసి కార్మికులతో కలిసి భోజనం చేశారు సర్దార్ రవీందర్ సింగ్. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాదవేని శ్రీనివాస్, సోహాన్ సింగ్, గుంజపడుగు హరిప్రసాద్, డివిజన్ నాయకులు కన్నా కృష్ణ, కెమసారం తిరుపతి, శ్రీరాముల శ్రీకాంత్ పాల్గొన్నారు. వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తుండో ఆ డివిజన్ను శుభ్రంగా ఉంచడం, ఆ డివిజన్లో పని చాలా చక్కగా చేసి పేరు తెచ్చుకోవాలనే ఆలోచన తప్ప ఇంకే ఆలోచన లేదు. ఒక రూపాయి కరప్షన్ కూడా వాళ్ళకు ఉండదు. అలాంటి 35 సంవత్సరాల నుండి ఈరోజు రిటైర్డ్ అయినందుకు కార్మికులందరితో కలిసి ఆయన రిటైర్మెంట్లో భాగంగా వాళ్ళందరితోటి కలిసి ఒకసారి భోజనం చేయాలనే ఆలోచనతోటి వాళ్ళతో కలిసి వాళ్ళందరికీ భోజనం చేపి అనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎందుకంటే చిన్న చిన్న కార్మికులను చాలా పెద్దోళ్ళు ఎవరు గుర్తించరు కాబట్టి కనీసం వాళ్ళకు నమ్మకాన్ని భరోసా కల్పించాలి. ఏంటంటే మేము కూడా రిటైర్డ్ అయితే మాకు ఈ రకమైన సన్మాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇంకా ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలనే ఆలోచనతోటి వాళ్ళందరికీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దుర్గయ్య గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఇంత చక్కగా 30 సంవత్సరాలు ఎలాంటి కాంప్లైంట్ లేకుండా రిటైర్ అయ్యేందుకు, అలాగే కార్మికులందరూ కూడా ప్రతిరోజు అంటే ఒక్కరోజు కూడా డుమ్మో కొట్టకుండా మా వాడలలో చాలా చక్కగా మన సాఫ్ చేస్తుండ్రు, సఫాయి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు చెప్తున్నా. పశుమిత్రలకు కనీస వేతనం చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్ మాట్లాడుతూ పశుమిత్రలకు వెట్టి చాకరీ నుంచి విముక్తి కల్పించాలని, 15,600 రూపాయల కనీస వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. పశుమిత్రలను సెర్ప్ డిపార్ట్మెంట్ కార్మికులుగా గుర్తించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,500 మంది ఆడపడుచులు 8 సంవత్సరాలుగా మూగ జీవాలకు సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. వారిని సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి వారి డిమాండ్లను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పశుమిత్ర వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభ, భూమ, అనూష, లక్ష్మి, స్వర్ణలత, రేణుక, లిఖిత, కల్పన, రమ, స్వప్న, పద్మ పాల్గొన్నారు. పశుమిత్రులకు కనీస వేతనం నిర్ణయం చేయాలని ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 8 సంవత్సరాల నుంచి పశుమిత్రులు ఒక రూపాయి తీసుకోకుండా వైద్య విధాన పరిషత్లో పనిచేస్తూ ఉన్నారు. మూగ జీవాలకు సేవలు అందిస్తున్న పరిస్థితి ఉంది. ఆశా వర్కర్లు మనుషులకు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు, పశుమిత్రులు జంతువులకు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఆశా వర్కర్ లెక్క వీరికి గౌరవ వేతనం, కనీస వేతనం అనే నిర్ణయం చేయాలి. ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని ఈరోజు ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పశుమిత్రుల యొక్క యోగక్షేమాలపై కేసీఆర్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జూలై 1వ తేదీన జరిగే గ్రూప్ 4 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 2:30 నుండి 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. సెంటర్ల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నారు. జూలై 1న జరిగే గ్రూప్ 4 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు, పోలీసులు ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో అభ్యర్థులకు పరీక్షలు రాసేలా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 154 కేంద్రాలను ఏర్పాటు చేయగా 54,019 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు అవనున్నారు. 2 విడతలుగా ఈ పరీక్షలు కొనసాగగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. ఎప్పటిలాగానే పరీక్షా సమయానికి 15 నిమిషాల ముందుగానే అభ్యర్థులు కేంద్రాలకు చేరుకోవాలని, లేదంటే అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు అనుమతించబోమని హెచ్చరించారు. కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ను అమలు చేయనున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాల సాధన కోసం కృషి చేయాలని సూచించారు ఏఐఎఫ్పి రాష్ట్ర అధ్యక్షులు బండ సురేందర్ రెడ్డి. నగరంలోని ప్రెస్ భవన్లో రేకుర్తికి చెందిన సుమారు 50 మంది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మాజీ వార్డు సభ్యులు న్యాయవాది అస్తపురం విక్రమ్కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఏఐఎఫ్పి రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి జోజిరెడ్డి.
కరీంనగర్ లోని ప్రెస్ భవన్ లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి జోజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ సమక్షంలో రేకుర్తికి చెందిన మాజీ వార్డు సభ్యులు, న్యాయవాది అస్తపురం విక్రమ్ తో పాటు సుమారు 50 మంది కార్యకర్తలు ఏఐఎఫ్బిలో చేరారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండ సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పార్టీకి సేవ చేయాలని కార్యకర్తలకు సూచించారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయనున్న అంబటి జోజిరెడ్డి నాయకత్వానికి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్బి పార్టీ కార్యకర్తలు చంద్రయ్య, నరసింహ, శ్రీనివాస్, రమేష్, శివ, రాజమౌళి, ప్రమిళ, రేణుక పాల్గొన్నారు. ఈరోజు జరుగుతున్న అరాచకపు పాలనని, అదేవిధంగా నీచపు పాలనని, దొరల పాలనని విముక్తి పొందాలి అంటే తెలంగాణలో ఖచ్చితంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అవసరం ఉన్నది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఆశయాల మేరకు మనకి ఎవరు ఇచ్చినా రాదు, మనకు గుంజుకుంటేనే వస్తుంది. ఆ రోజున భారతదేశ స్వతంత్రం బ్రిటిష్ వాళ్ళ నుంచి గుంజుకుంటేనే వస్తుంది అనే సిద్ధాంతంతో సుభాష్ చంద్రబోస్ గారు వాళ్ళందరినీ తరిమి కొట్టి భారత ప్రభుత్వానికి స్వతంత్రం ప్రకటించి భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తిగా ఈరోజు మన తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలని, అక్రమాలని ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా ఇలా సుభాష్ చంద్రబోస్ ఆశయాలు పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సందర్భంగా జాయిన్ అయిన అందరికీ కూడా పార్టీ మరొకసారి ఆహ్వానం పలుకుతూ మీరందరూ కూడా మన కోసం, మన తెలంగాణ కోసం, మన కోసమే ఫస్ట్ పనిచేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఏదైనా కూడా గుంజుకుందాం. ఖచ్చితంగా వాళ్ళని అడుక్కునే పరిస్థితిలో మనం లేము కాబట్టి. కరీంనగర్ నియోజకవర్గంలో 60 డివిజన్లు ఉన్నాయి, మిగతా అన్ని గ్రామాలు ఉన్నాయి. విస్తృతంగా అన్ని గ్రామాలలో, అన్ని డివిజన్లో రేపు భవిష్యత్తులో తప్పకుండా విస్తృతంగా చేరికలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మొత్తం 13 నియోజకవర్గాల్లో కూడా రేపు భవిష్యత్తులో ఎన్నికలు కూడా రాబోతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని కూడా పార్టీ అన్ని కోణాల నుంచి కూడా ఆలోచన చేస్తుంది. భవిష్యత్తు కూడా మేము ఎక్కడెక్కడ ఏంటి అనేది కూడా పార్టీ నిర్ణయిస్తామని చెప్పి సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీకి మేలు చేసేందుకే కేసీఆర్ ఇతర రాష్ట్రాలలో బీఆర్ఎస్ మీటింగులు పెడుతున్నారని ప్రజామిత్ర మండలి వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 600 వాహనాలతో మహారాష్ట్ర పర్యటనకు వెళ్లడం వల్ల ట్రాఫిక్ తో ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో కేసీఆర్ తన గ్రాఫ్ ను పెంచుకోవాలని ఇతర రాష్ట్రాలలో పర్యటిస్తున్నారని తెలిపారు. ఇలా ఇతర రాష్ట్రాలలో బీఆర్ఎస్ మీటింగులు పెట్టడం వల్ల రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీకి మేలు చేకూర్చే విధంగా కేసీఆర్ వ్యూహాత్మకంగా ఆలోచిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు విస్మరిస్తారని తెలిపారు. ఎప్పుడైతే ఆయన టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అని మార్చుకొని ఎట్లనైతే విస్తరణబోతుందో అది కూడా ఆయన ఒక పెద్ద వ్యూహాత్మకమైనటువంటి తప్పిదము. ఆ వ్యూహాత్మకమైన తప్పిదానికి కారణం ఏంది అని అంటే ఆయన ఇప్పుడు ఏదైతే మహారాష్ట్ర లోపల, ఛత్తీస్గఢ్ లోపల, మధ్యప్రదేశ్ లోపల, నాగ్పూర్ లోపల, ఢిల్లీ లోపల ఏదైతే బీఆర్ఎస్ యూనిట్స్ ఏదైతే ప్రారంభిస్తుందో ఆ బీఆర్ఎస్ యూనిట్స్ అన్నీ కూడా పార్లమెంటు ఎన్నికల వరకు అవి అన్నీ కూడా బీజేపీకి సపోర్టుగా మార్చడం కోసమే ఒక రాజకీయ వ్యూహంతోనే ఆయన కొనసాగుతుండు. దానివల్ల ఇక్కడ ఇదంతా ప్రజలు అర్థం చేసుకొని ఇక్కడ ఏమైపోద్దనంటే తెలంగాణ లోపలనే ఆయన ఉనికి అనేటువంటిది, వాళ్ళ పార్టీ ఉనికి అనేటువంటిది పోయే ఒక పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి బీఆర్ఎస్ నాయకులు అనవసరంగా ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళని కబడతారు, వాళ్ళని కబడతారు అని చెప్పి మాట్లాడుతున్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు మీ ఉనికి ఇక్కడ లేనటువంటి పరిస్థితి తెచ్చేటువంటి జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా కొంచెం ఆలోచనతో మాట్లాడితే బాగుంటుందని నేను వారికి. గుండు దోసకాయ మాలల అలంకరణలో దర్శనమిచ్చారు శ్రీ దుర్గా భవానీ అమ్మవారు. కరీంనగర్ మండలం నగునూరులోని శ్రీ దుర్గా భవానీ ఆలయంలో ఆలయ ధర్మాధికారి పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆషాఢ మాస శాకాంబరి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం శ్రీ దుర్గా భవానీ అమ్మవారిని గుండు దోసకాయ మాలలతో అలంకరించారు. ఆలయ పూజారులు అమ్మవారికి విశేష హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం కావడంతో మహిళలు అమ్మవారిని దర్శించుకుని ఓడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పూజల్లో ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్, ఆలయ కమిటీ సభ్యులతో పాటు భక్తులు పాల్గొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలు ఆశలు వదులుకోవాల్సిందేనని అన్నారు వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ నగేష్. కరీంనగర్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 96,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అవ్వడానికి ఇంకా 50,000 కోట్లు అవసరం అవుతాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు ఏటా 25,000 కోట్లు ప్రభుత్వం ఎలా ఖర్చు చేస్తుందని ప్రశ్నించారు. 96,000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించినటువంటి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే దాదాపు ఇంకొక 50,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది. ఇలా కేసీఆర్ గారిని అడుగుదామం, ఈ 96,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా ప్రతి సంవత్సరం వచ్చేసి ఆ వడ్డీకి ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టడానికి 13,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. కరెంటు బిల్లులకు వచ్చేసి 12,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. ఈ విధంగా 25,000 కోట్ల రూపాయలు ఏ విధంగా ఈ ప్రాజెక్టు యొక్క మెయింటెనెన్స్ కోసం ఏ విధంగా ఎక్కడికి వెళ్ళి తెచ్చి ఖర్చు పెడతారని చెప్పి అడుగుతా ఉన్నా. ఇలా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 38,000 కోట్ల రూపాయలతోని గ్రావిటీ బేసిలో ఏదైతే ఉందో ప్రాణహిత చేపల ప్రాజెక్టు కడదామని అనుకుంటే దాన్ని రీడిజైన్ చేసి రీఎస్టిమేట్ వేసి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టినటువంటి డబ్బునంతా దోసుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద మొత్తం కేసీఆర్ కుటుంబం ఇలా 1,00,000 కోట్ల రూపాయలు దోసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. కమిషన్లు తీసుకోవడం జరిగింది. ఇలా బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ IEEE విభాగం ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రసాద్ రాజు, వైస్ ప్రిన్సిపల్ సిహెచ్ శశికాంత్, IEEE విభాగ అధిపతి ఓదేలు యాదవ్ విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలు మరియు తల్లిదండ్రులకు పేరు పేరున ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశలను అమ్ము చేయకుండా మంచి ప్లేస్మెంట్స్, ఫర్దర్ స్టడీస్, ఫ్లై అయినా ఎక్కడ ఉన్నా మీరు మంచిగా ఉండాలని శ్రీ చైతన్య యాజమాన్యం ఎల్లప్పుడూ కోరుకుంటుంది. మరి రాబోయే రోజుల్లో కంప్యూటర్ కంటే ఎక్కువ కాంపిటీషన్ IEEE వాళ్ళే ఉంటారు, అవసరం పడతారు. ఎందుకంటే IEEE అడ్మిషన్స్ చాలా తక్కువ ఉన్నా రేపు మార్కెట్ కాంపిటీషన్ లో మీకు ఎవరు ఉన్నారు, మీకు మీరే చాలా ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉన్నాయి. అంతా ఇప్పుడు అంతా కంప్యూటర్ నుంచి పనుకుంటున్నారు, కానీ కంప్యూటర్ కూడా కరెంట్ అవసరమే. మరి ఆ కరెంటు ప్రతి ఒక్కరికి అవసరమే. ఏ విధంగా చూస్తున్నారు కదా, ఎంతో డెవలప్ అవుతున్నది కరెంటు కానీ పవర్. ఆల్ ఓవర్ వరల్డ్ లో దీనికి ఉన్న డిమాండ్ మనకు ఒకవేళ సక్సెస్ఫుల్ మీరు సోలార్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన పలువురు ఆర్టీసీ ఉద్యోగులు రిటైర్ కాగా వారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి హాజరై రిటైర్డ్ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. వారి శేష జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మురళీకృష్ణ, కౌన్సిలర్ సంతోష్ బాబు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఎంపీడీఓ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పలువురు సర్పంచ్లు ఆయనను సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు కదిరి రాజు, రామ్రెడ్డి, లక్ష్మారెడ్డి, రాజేష్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో గ్రూప్ 4 పరీక్షలకు ఏర్పాట్లను పూర్తి చేశారు. మండల కేంద్రంలోని సాయి మనకంట మోడర్న్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు తెలంగాణ ఆదర్శ పాఠశాలలో సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ 3 పరీక్షా కేంద్రాలలో 1680 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఎంపీడీఓ జయశీల, తహసీల్దార్
కేవై ప్రసాద్ రూట్ ఆఫీసర్లుగా వ్యవహరించనున్నారు. కాగా ఆయా సెంటర్లను ఇన్ఛార్జ్ రూట్ ఆఫీసర్ పరిశీలించారు. ఇన్విజిలేటర్లతో సమావేశమై పలు సూచనలు చేశారు. వారి వెంట ఓదెల ఎంపీడీఓ సత్తయ్యతో పాటు ఆయా పాఠశాలల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు. పల్లెపల్లి జిల్లాలోని ధర్మారం మండలంలో 3 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అది మోడల్ స్కూల్ ఒకటి, తర్వాత ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఒకటి, తర్వాత సాయి మనకంట మోడర్న్ హై స్కూల్ ఒకటి. దీంట్లోగాను మొత్తం మన మండలంలో ఈ 3 సెంటర్లలో 1680 మంది మనకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో ఖచ్చితంగా అంటే అన్ని మేము చూసిన మట్టుకు అన్ని వసతులు కూడా సక్రమంగా ఉన్నాయి. త్రాగునీరు కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, లేదంటే చెకింగ్ అంటే అభ్యర్థులను చెక్ చేసే సమయానికి ఒకటి కంపార్ట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంది. మొదటి పరీక్ష మనకి ఉదయము 10 గంటల నుంచి వెళ్ళి 12:30 వరకు ఉంటుంది. కానీ అభ్యర్థులు ఖచ్చితంగా పరీక్ష కేంద్రాలకు 9:45 వరకే వాళ్ళకి ప్రవేశించాలని చెప్పేసి మనకు నియమాలు ఉన్నాయి. అదేవిధంగా రెండో సెషన్లో వచ్చేసి మనకి 2:30 నుంచి వెళ్ళి 5:00 వరకు ఉంటుంది. అప్పుడు వాళ్ళు 2 గంటల లోపే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. చేరుకునే సమయంలో వాళ్ళు ఎలాంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, లేకపోతే ఫోన్లు, మొబైల్స్ ఇట్లాంటి ఏవి కూడా వాళ్ళు తీసుకురావడానికి వీల్లేదు. హాల్ టికెట్ మరియు పెన్తో మాత్రమే మేము అలో చేయడం జరుగుతుంది. ఎవరైనా బంధుత్వము ఉన్నవాళ్ళు ఉన్న సెంటర్లో అయితే వారికి సంబంధించిన ఇన్విజిలేటర్స్ కావచ్చు, ఎలాంటి సిఎస్ వాళ్ళు కావచ్చు. గౌరవెల్లి ప్రాజెక్టు సెకండ్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఎమ్మెల్యే సతీష్ కుమార్ లాంఛనంగా ప్రారంభించగా పంప్ హౌస్ డెలివరీ సిస్టమ్ నుంచి ప్రాజెక్టులోకి పరవాళ్లు తొక్కుతూ నీరు బయటకు వచ్చింది. ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సెకండ్ ట్రయల్ రన్ విజయవంతం కావడం పట్ల ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విదేశీ పర్యటనకు బయలుదేరిన మంత్రి గంగుల బృందం సెండ్ ఆఫ్ ఇచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు. ఆర్భాటాలపై ఉన్న శ్రద్ధ పేదల సంక్షేమంపై లేదు. మంత్రి గంగులపై కోమటిరెడ్డి ఫైర్. వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి, అభివృద్ధి పనులు ప్రారంభించిన మేయర్. కలెక్టరేట్ ఎదుట పశుమిత్రల ధర్నా, కనీస వేతనం చెల్లించాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్.